ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, నిన్న మనం ధమాకా ఆఫర్ పెట్టుకున్నాం. మనం మన ఆర్కే ఫిషింగ్ తరఫున మన కస్టమర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి గిఫ్ట్, చిన్న గిఫ్ట్ కింద మనం ధమాకా ఆఫర్ పెట్టుకున్నాం. అంటే నిన్న అంటే 28, 24 తారీఖు నుంచి ఈ రోజు రెండో రోజు, ఈ రోజు రెండో రోజు భాగంగా మన కస్టమర్స్ అడుగుతున్నారు అన్న, ఆంధ్రాకి తెలంగాణ వరకైనా ఇంకా మిగతా ఏరియాలకు లేదని చెప్పానంటే మీరు అడ్రస్ పెట్టండి అన్న. ఆల్మోస్ట్ అన్ని సర్వీసులకి దాదాపుగా ఉంటది. ఎక్కడో బాగా లోనకి ఏదో ఫారెస్ట్ ప్రాంతాల్లో తప్ప అన్ని చోటకే ఉంటది. మీరు ముందు అడ్రస్ పెట్టండి. అడ్రస్ పెట్టేసిన తర్వాత మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టేసేసుకోండి. ఈ రోజు రెండో రోజు భాగంగా ధమాకా ఆఫర్ ఉంటది. గుర్తుంచుకోండి, 28, 24 తారీఖు నుంచి 30, 8, 24 తారీఖు వరకు ఈ మన ఆర్కే ఫిషింగ్ తరఫున కొరియర్ ఛార్జెస్ ఉండవు. ఎక్కడికన్నా సరే మీ కొరియర్ ఛార్జీ ఉండదు. జస్ట్ మన కేటలాగ్ లో ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్కే మీకు బిల్ పడిపోద్ది. అక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తెలుసు. తర్వాత కామెంట్ సెక్షన్ లోని ఎవరో ఒక ఆయన పెట్టారు, కొరియర్ ఛార్జెస్ ఐటమ్స్ రేట్లలో కలిపేస్తారని చెప్పి అన్నారు. అలాంటి బుద్ధులేని మాటలు పట్టించుకోకండి మీరు. ఎందుకనంటే ఆల్రెడీ కేటలాగ్ లో మీరు ఏ రేట్ అయితే పాత రేట్ ఉంటుందో మీకు తెలుసు. అసలు నేను ఈ ధమాకా ఆఫర్ ఎందుకు పెట్టానో మీకు తెలుసు. కేవలం మీరు అడుగుతున్నారని, మన కస్టమర్స్, మన సబ్స్క్రైబర్ అడుగుతున్నారని చెప్పిన పెట్టినా తప్ప దీంట్లో నాకు ఉరిగింది లేదు, చేసింది లేదు. ఇంకా నా డబ్బులు పెట్టుకోవాలి, నా డబ్బులతోనే మీకు కొరియర్ ఛార్జీ నేను పెట్టుకుని మీకు పంపించాలి. ఓకేనా? స్టాకు లిమిట్ గా ఉంది, స్టాక్ అయిపోతుంది. స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బాధపడొద్దు. ఈ రోజు రెండో రోజు, ఓకేనా? మీరు మొత్తం కేటలాగ్ లో పాత రేట్లు తెలుసు కదా మీకు. పాత రేట్లు మన కేటలాగ్ లో ఎలాగున్నాయి, ఈ ఆఫర్ పెట్టక ముందు మన పాత రేట్లు ఎలాగున్నాయి, ఆఫర్ పెట్టిన తర్వాత ఎలాగున్నాయి మీరు చూసుకోండి. చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఎక్కడికన్నా సరే మనకి డిటిటిసి ఉంది, ఆర్టీసీ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది. స్టాక్ లిమిట్ గా ఉంది, స్టాక్ అయిపోతుంది. త్వరగా పెట్టుకోండి, మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత బాధపడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అందరికి నమస్తే, జై హింద్.